హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక టాపిక్తో వచ్చాను. మేబీ మన రెగ్యులర్ వ్యూయర్స్కి ఇది డిఫరెంట్గా కొత్తగా అనిపించచ్చు, కానీ మన సబ్స్క్రైబర్స్లోనే ఒకళ్ళు అడిగారు, ఒక సిస్టర్ అడిగారు, అక్క మీకు ఇద్దరు ఆడపిల్లలు కదా, ఇట్లా మరి చైనీస్ క్యాలెండర్ ప్రకారం మీకు అది జెండర్ అనేది కరెక్ట్గానే ఉందా? చాలామంది చైనీస్ క్యాలెండర్ని నమ్ముకొని ప్లాన్ చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. ఇది మేబీ మీ అందరికీ కొత్తగా అనిపించచ్చు అండి, కానీ ఏంటిదంటే చాలామంది ఎలా అడుగుతారంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నవాళ్ళని, ఇద్దరు అబ్బాయిలు ఉన్నవాళ్ళని అడుగుతారు ఉంటారనమాట. అంటే మీకు సింటమ్స్ ఇద్దరికి ఎలా ఉన్నాయి అంటే అట్లా కొంతమంది క్యాలిక్యులేషన్స్ చేసుకొని ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఖచ్చితంగా అబ్బాయి కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా మాకు అమ్మాయి కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో నా దృష్టిలో అయితే నేను ఇది అంటే నేను నార్మల్గా చెప్పాలనుకున్నాను, కానీ చెప్తే ఎలా తీసుకుంటారో మన సబ్స్క్రైబర్స్. ఇప్పటికే వ్యూస్ తగ్గిపోతున్నాయి, అంటే అన్ని రకాల వీడియోస్ పోస్ట్ చేస్తునేసరికి వ్యూస్ తగ్గిపోతున్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఒకరికి యూజ్ అవుతుంది అని అంటే చెప్పడంలో తప్పేం లేదు కదా. అంటే చాలామంది మన ఛానల్లో ఎలా అంటే ఇద్దరు కిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్, అండ్ ఒక కిడ్ ఉండి ఇంకో కిడ్ కోసం చూసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో ఇది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు నా ఏజ్ ఏంటి తెలుసు, నా పిల్లల ఏజ్ తెలుసు, అండ్ వాళ్ళ బర్త్డే డేట్స్ కూడా నేను చాలా వరకు చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈ ఇయర్లోనే ఈ మంత్లోనే మా పిల్లలు ఇద్దరిది బర్త్డేస్ ఉన్నాయి 1 వీక్ గ్యాప్లో. సో నేను క్లియర్ కట్గా చూపిస్తానండి. చైనీస్ క్యాలెండర్ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అయితే నేను అంటే ముందు అంటే పిల్లలు పుట్టక ముందైతే క్యాలెండర్ గురించి చూసుకొని నేనేం ప్లాన్ చేసుకోలేదు. చాలామంది అలా ప్లాన్ చేస్తారు, అంటే నాకైతే అవన్నీ ఏమీ తెలియదండి. కానీ వాళ్ళు పుట్టాక వన్స్ నేను చైనీస్ క్యాలెండర్ మాకు ఆఫీస్లో ఉన్నప్పుడు ఇద్దరు కొలీగ్స్ చెప్పారనమాట, మా ఫ్రెండ్స్, అసలు చూసుకో ఒకసారి నువ్వు, మరి అది నీకు నిజమైందా కాదా చూసి చెప్పు, అది నమ్మొచ్చా లేదా అని. అంటే నేను రీసెంట్గానే ఎప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే చూసి చెప్పాను, కరెక్టే నాకైతే వాస్తవం ఇది నిజమైంది అని చెప్పేసి అన్నాను. తను ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళని కనుక్కుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇద్దరు అమ్మాయిలు ఉన్నది తన ఫ్రెండ్ సర్కిల్లో నేనున్నానమాట. సో నన్ను కూడా కనుక్కుంది. సో ఇప్పుడైతే మీకు లైవ్ అంటే ప్రూఫ్ చూపిస్తానండి. నేను 92 అనమాట నా డేట్ ఆఫ్ బర్త్. నా పెద్ద పాప వచ్చేసి నాకు 2018లో నేను డెలివర్ అయ్యాను, అంటే 2018కి నా ఏజ్ వచ్చేసి 27 అండి, 26 చెప్పాలంటే. అంటే ఇక్కడ ఎలా చూసుకోవాలంటే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయినాయి అనే చూసుకోవాలి. నాకు 25 కంప్లీట్ అయినాయి, 26 రన్నింగ్. సో 25 కంప్లీట్ అయింది కదా, సో అదే తీసుకోవాలన్నమాట. నాకు వచ్చేసి 25 ఇయర్స్ అండి. మా పాప పుట్టింది, ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుందండి, మంత్ ఆఫ్ కన్సెప్షన్ అంటే మనం ఏ మంత్ అయితే మనకు స్టార్టింగ్ మంతో అదనమాట. సో ఇద్దరు జనవరిలోనే పుట్టినరు అంటే ఇంకా ఇద్దరిది కన్సీవ్ అయిన డేట్ అంటే మంత్ కూడా ఒకటేనండి. జస్ట్ 1 వీక్ గ్యాప్, కన్సీవ్ అవ్వడం 1 వీక్ గ్యాప్ తోటి అయ్యాను, అండ్ డెలివర్ అవ్వడం కూడా 1 వీక్ గ్యాప్ తోటే. ఇదంతా ఒక మిరాకిల్ లాగానే అనిపిస్తుంది నాకు. నేనైతే చిన్న పాప కన్సీవ్ పెద్ద పాప అప్పుడు కన్సీవ్ అయినప్పుడు 28 మే అనమాట. సో ఈ రకంగా చూసినా కూడా మేలో నాకు 25 ఇయర్స్ ఉన్నప్పుడు అక్కడ మీరు కానీ క్యాలెండర్ చూస్తే పైన మంత్ ఆఫ్ కన్సెప్షన్ అనేది 25 అక్కడ ఏజ్ ఉంది కదండి, సో అది 25. నాది మేలో కన్సీవ్ అయ్యాను, సో అట్లా చూసుకుంటే గర్ల్. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇద్దరు పిల్లలు 2 ఇయర్స్ గ్యాప్తో వచ్చారు, అంటే నా చిన్న పాప వచ్చేసి 2020లో పుట్టింది. సో 2020లో పుట్టినప్పుడు నా ఏజ్ మళ్ళీ సేమ్ అండి. ఎంత అంటే 27 కంప్లీట్ అయినాయి, అంటే 28 రాలేదు, 27 కంప్లీట్ అయినాయి జనవరి, అంటే సెప్టెంబర్కి 2019 సెప్టెంబర్కి 27 కంప్లీట్ అయినాయి. ఇంకా జనవరిలో కూడా 29 పాయింట్ సంథింగ్, అంటే 29 ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అలా చూసుకున్నా కూడా నాకు 27 ఏజ్ ఉన్నప్పుడు మళ్ళీ మేలోనే కన్సీవ్ అయ్యాను కాబట్టి అక్కడ గర్ల్. సో ఇప్పుడు మీకు అర్థమైందా అండి, నాకైతే ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ అయింది. చాలామంది ఏంటంటే ఈ డేట్ ఆఫ్ కన్సెప్షన్ ప్లేస్లో డేట్ ఆఫ్ డెలివరీ అంటే బేబీ ఏ టైంలో డెలివరీ అయింది అని చెప్పేసి ఇట్లా కొన్ని చూసుకుంటారు. సో అలా ఏం కాదండి, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఏజ్ చూసుకుంటారు, వాళ్ళ ఏజ్ చూసుకొని అక్కడ బి అనే ఎక్కడ ఉంటుందో ఆ మంత్స్ చూసుకొని అలా ప్లాన్ చేసుకుంటారంట. మనకైతే అవన్నీ తెలియదు, నాకు ఇదంతా అసలు చైనీస్ క్యాలెండర్ అని ఒకటి ఉంటుందని తెలియదు, ఇలా తెలియదు. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఆ యూరిన్ అనేది గర్ల్ బాయ్ అనేది కనుక్కోవడానికి ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ ఆ యూరిన్ తీసుకొని 2 కప్స్లలో సపరేట్ సపరేట్గా తీసుకొని బ్లీచింగ్ పౌడర్ కానీ వేస్తే తేటగా ఉంటేనేమో ఆడపిల్ల, అది బుడగలు బుడగలుగా వస్తేనేమో మగపిల్లగాడు అని చెప్పారు. అంటే ఇద్దరు ముగ్గురు చెప్పారు. నాకు ఫస్ట్ టైం బేబీ అప్పుడైతే నేను అది ట్రై చేయలేదు, సెకండ్ టైం బేబీ అప్పుడు నేను ట్రై చేశాను, నాకు మరీ బుడగలు రాలేదు, మరీ తేటగా ఏం రాలేదు, జస్ట్ అలా నార్మల్గా 1, 2, 3 అలా వచ్చినాయి. దాన్ని నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియలేదు, కానీ బుడగలు వచ్చినాయి కదా మగపిల్లగాడు అని చెప్పేసి నేను అనుకున్నాను హ్యాపీగా. కానీ నాకు 2వ సారి కూడా ఆడపిల్లే అనమాట. సో ఇదైతే నా విషయంలో చైనీస్ క్యాలెండర్ అనేది 100% వర్కౌట్ అయిందండి.
అంటే కొందరికి వర్కౌట్ అయింది, కొందరికి వర్కౌట్ అవ్వలేదు అంటారు, కానీ నా దృష్టిలో మాత్రం ఇదైతే వర్కౌట్ అయింది. మరి దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటనేది నాకు తెలియదు. సో సిస్టర్ మీకైతే అర్థమైంది కదా, నేనైతే నా ఏజ్, నా పిల్లల ఏజ్, వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, నేను కన్సీవ్ అయిన దాన్ని అది మొత్తం అంతా క్లియర్గా చెప్పాను. మన ఛానల్లో ఉన్న రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా ఏజ్ ఎంత, నా పిల్లల ఏజ్ ఎంత, ఏ ఇయర్లో పుట్టారు అన్నీ తెలుసు. అండ్ ఈ వీడియోలో కూడా నేను మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఇంతేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ అండి, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, అండ్ కింద కమెంట్ చేయండి.